జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గ జనసేన నేత శ్రీరామ్ విడుదల చేశారు. దేవరపల్లి మండలం గంగవరం గ్రామంలో పలు నాయకులను కలిసి క్యాలెండర్ను అందజేశారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన అభివృద్ధి చెందుతుందో అని ఆ క్యాలెండర్ రబీలో రూపొందించారు. 2024 వచ్చే ఎలక్షన్లో జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. మీ వయసుకి కాంగ్రెస్ పార్టీని చూశారు, టీడీపీ పార్టీని చూసినారు, ఎన్టీ రామారావు గారిని చూశారు, ఇప్పుడు వైఎస్ రాజశేఖరని చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. మనకు అన్ని రకాలుగా కూడా రైతుల్ని ఆదుకొని అలాగే నిరుద్యోగులకి సాయం చేసి అలాగే అన్ని కులాలని కలుపుకొని అన్ని మతాలని కలుపుకొని రాజీ లేని పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూద్దాం. అన్ని రకాలుగా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో పాటలు పడుతున్నారు. ఆయనే కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని ఈరోజు మన కోసం ఎండలోనూ వానలోనూ తిరుగుతున్నారు, రాజీ లేని పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ టీడీపీ మొత్తం అంతా కూడా రాష్ట్రానికి అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. అలాంటి తరుణంలో ఇలాంటి వ్యక్తి ఈ 2024 ముఖ్యమంత్రిగానే అయితే 100% మనకు న్యాయం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం. 2024 కల పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేద్దాం. అందరూ కూడా ఆలోచించండి. నాన్నగారు జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్. దేవరాపల్లి మండలం గంగవరం గ్రామం అండి జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రంలో సొంతంగా పార్టీ పెట్టి నీతి నిజాయితీతో ఎలక్షన్ చేస్తున్నారు. అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని కలుపుకొని అన్ని భాషల్ని గౌరవించి ఈరోజు భారతదేశం మొత్తం మీద ఎవరు కూడా లేరు. పవన్ కళ్యాణ్ వ్యక్తి మాత్రం ఈ అన్నిటికీ కూడా మద్దతిచ్చి నిజమైన ఒక లీడర్ అనిపించుకున్నారు. అలాంటి వ్యక్తికి 2024 కల్లా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాగే టీడీపీని చూసాం, వైసీపీని చూసాం, కాంగ్రెస్ని చూసాం, ఇలాగ పవన్ కళ్యాణ్ లాంటి మంచి ఆలోచన ఉన్న వ్యక్తి ఎవరు కూడా లేరు. పవన్ కళ్యాణ్ రూపాయలు పెన్షన్ ప్రకటించారు. అలాగే గృహిణికి ఒక ఒక స్త్రీకి ఒక గ్యాస్ సిలిండరు, అలాగే కోటా బియ్యానికి బదులు 2500 నుంచి 3500 రూపాయలు తల్లి అకౌంట్లోకి వేయడం,